తెలంగాణ 33 జిల్లాల్లో కనిపించబోతున్న తెలుగుడి పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పార్టీకి ఆదరణ దొరికేనా జిల్లా నుండి టీడీపీలోకి వలసలు ఖాయమంటున్న విశ్లేషకులు ఫోర్జరీ సంతకాలతో దాసరి భూమయ్య కాలనీ భూమిని కబ్జా చేసిన దోషులను శిక్షించాలి రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య డిమాండ్ పెద్దపల్లిలో జోడో యాత్ర వాల్ పోస్టర్ల ఆవిష్కరణ రాహుల్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య త్వరలోనే తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య వెల్లడి పెద్దపల్లిలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన ర్యాలీ ఇంటింటికి తిరుగుతూ బట్ట సంచుల పంపిణీ జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన పెద్దపల్లి శ్రీ వంశీకృష్ణ కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్స్ 7 గోల్డ్ 10 సిల్వర్ 7 కాంస్య పతకాలు కైవసం అభినందించిన అధ్యాపక బృందం 11వ వార్డ్ రంగంపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి పట్టణ ప్రగతి నిధుల నుండి పక్కా రోడ్లు కస్తూర్బా విద్యార్థులకు డిక్షనరీలు అందించిన కేసీఆర్ సేవాదళ రాష్ట్ర ఉపాధ్యక్షులు జెడ్పీటీసీ లక్ష్మణ్ సంతోషించిన 365 మంది విద్యార్థినిలు శివాలయంలో 16 రోజుల పాటు 70వ గీత జ్ఞాన యజ్ఞము తరగతులకు వచ్చే వారికి ఉచితంగా భగవద్గీత పుస్తకాలు ఇస్తామన్న ఇల్లందుల కృష్ణమూర్తి జూలపల్లిలో ఐమాస్ లైట్లు ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ఎంపీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ల సహకారంతో అభివృద్ధి చేస్తానన్న రఘువీర్ ధర్మరంలో ఆసర పింఛన్లు అందించిన డిఆర్డీఓ అధికారి శ్రీధర్ నెల నెలా ఖాతాల్లోకి నమోదు వస్తుందని స్పష్టీకరించిన అధికారి